హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వంటగది. ఈరోజు వీడియోలో రుచికరంగా గుమ్మడికాయ ఉడియాలని ఈజీ టిప్స్తో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఉడియాలు చాలా క్రిస్పీగా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయండి, చాలా అంటే చాలా బాగుంటాయి అన్నమాట. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా నేను చెప్పే ఈ టిప్స్ కొలతలతోటి చక్కగా చేసేసుకోవచ్చు అండి. చాలా బాగుంటాయి, చక్కగా మనం వేడివేడి అన్నంలోకి ఉత్తి ఉడియం పెట్టుకొని తినేసేయచ్చు అనమాట. అంత బాగుంటాయండి, చూసారు కదా ఉడియాలు మనకి ఎంత చక్కగా తెల్లగా గుండ్రంగా వచ్చాయి కదా. ఈ ఉడియాల్ని పర్ఫెక్ట్ కొలతలతో చేసుకుంటే కనుక మనకి పాడవకుండా గట్టిగా అవ్వకుండా చాలా బాగా వస్తాయన్నమాట. ఈ ఉడియాలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కొలతలు ఏంటో వీడియోలోకి వెళ్ళి డీటెయిల్గా చూసేద్దామండి. పదండి మరి చూడండి, ఆయిల్లో వేయంగానే మనకి ఇవి చక్కగా పొంగుతున్నాయి అన్నమాట. కొన్ని కొన్నిసార్లు మనం మినప్పప్పు సరిగా వేయకపోతే కనుక ఉడియాలు, మినప్పప్పు ఎక్కువైపోయింది అనుకోండి ఉడియాలు అనేవి గట్టిగా వస్తాయి అన్నమాట. అదే మినప్పప్పు తక్కువైంది అనుకోండి ఉడియాలు పొడిపొడిగా అయిపోయి విడిపోతాయి అన్నమాట, మనకి ఇలాగ వేయించుకోవడానికి రావన్నమాట. మరి ఉడియాల్ని పర్ఫెక్ట్గా చేసేయాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి, అన్ని కొలతలతో సహా చూపించాలన్నమాట. ఓకే, మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక బూడిద గుమ్మడికాయ తీసుకున్నాను అన్నమాట. దీని పైన బూడిద ఉంటుంది కదండి, దాన్ని అంతటిని మనం శుభ్రంగా వాష్ చేసేసుకోవాలి. కొబ్బరి పీచుతో మనం క్లీన్ చేసుకున్నట్టయితే కనుక చాలా చక్కగా క్లీన్ అయిపోతుందండి. చూసారు కదా, బాగా కడుక్కున్న తర్వాత నీట్గా తుడుచుకొని ఈ విధంగా పక్కకు పెట్టుకోవాలి. ఈ గుమ్మడికాయని ఎప్పుడైనా కానీ కొయ్యకూడదండి, పగల కొట్టాలన్నమాట. చూసారు కదా వీడియోలో చూపించినట్టు చక్కగా ఇలా నేలకేసి కొడితే మనకి ఇది రెండు ముక్కలుగా విడిపోతుంది అన్నమాట. చూడండి, ఇలాగ పగల కొట్టుకున్న గుమ్మడికాయని రెండు భాగాల కింద చేసుకోవాలి. తర్వాత ఒక నైఫ్ కానీ కత్తిపీట యూస్ చేస్తే మనకి తొందరగా కట్ చేయడానికి అయిపోతుందండి. ఇలా తీసుకుని చిన్న చిన్న ముక్కలు తీసుకుని చాలా సన్నగా కట్ చేసుకోవాలి. ముక్కలు లావు వచ్చేసినాయి అనుకోండి మనకి ఉడియాలు అనేవి పెట్టుకోవడానికి రావన్నమాట. ముక్కల్ని వీలైనంత వరకు చాలా సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ బూడిద గుమ్మడికాయ కొయ్యడానికి టైం పడుతుందండి. చాలా చక్కగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి. ఓకే అండి, ఇప్పుడు మనం వీటిని కొలుచుకుందాం అన్నమాట. ఒక గిన్నె కానీ ఇలాంటిది ఒక లోట కానీ తీసుకుని చక్కగా కొలుచుకోండి. ముక్కలు నొక్కి నొక్కి వేయొద్దండి, ఇలా పైపైన వేసుకోవాలన్నమాట. చూసారు కదా, 10:1 రేషియాలో కొలుచుకోవాలన్నమాట. అంటే 10 గిన్నెలు మనకి గుమ్మడికాయ ముక్కలు వచ్చాయనుకోండి, ఒక గిన్నె వరకు మినప్పప్పు వేసుకుంటే మనకి క్వాంటిటీ అనేది కరెక్ట్గా సరిపోతుంది అన్నమాట. పిండి ఎక్కువ అవ్వదు, తక్కువ అవ్వదు. చూసారు కదా ఫ్రెండ్స్, నేను కట్ చేసుకున్న ఈ ముక్కలు నాకు 7 కప్పులు వచ్చి తర్వాత కొద్దిగా అయ్యాయండి, అంటే 7.25 కప్పుల వరకు అయ్యాయి అన్నమాట. చూసారు కదా, సీడ్స్తో సహా వేసేయాలండి. ఇలాగ అన్నిటినీ ఒక పెద్ద గిన్నెలోకి వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక చారుడంతా ఉప్పు వేసుకోవాలి. కళ్ళుప్పు అయినా పర్వాలేదు, నార్మల్ సాల్ట్ అయినా కానీ వేసుకోవచ్చండి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఈ ఉప్పు పసుపు ముక్కలకి బాగా పట్టే విధంగా ఇలా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలాగ చక్కగా మొత్తం ముక్కలన్నిటికీ మనం వేసుకున్న ఉప్పు పసుపు బాగా పట్టించాలన్నమాట. ఇలాగ నలుపుకుంటూ కలుపుకున్నట్టయితే కనుక మనకి అప్పుడే సగం వాటర్ బయటకు వచ్చేస్తాయి. చూసారు కదండి, ఇప్పుడు వీటన్నిటిని ఒక క్లాత్లోకి వేసుకుందాము. ఇక్కడ కాటన్ క్లాత్ కన్నా సిల్క్ క్లాత్ వేసుకుంటే మనకి వాటర్ అనేవి ఏవి ఉంచుకోకుండా మొత్తం వాటర్ అంతా బయటకు వచ్చేస్తాయి అన్నమాట. నేను కాటన్ క్లాత్ కాకుండా సిల్క్ది క్లాత్ తీసుకున్నానండి. ముక్కలన్నిటిని దాంట్లోకి పిండుకొని వేసుకోవాలన్నమాట. ఇలా 2 చేతులతోటి చక్కగా ముక్కలన్నింటినీ పిండుకొని చక్కగా వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ వేసుకున్న తర్వాత మూటని గట్టిగా కట్టేసేయాలండి. చూడండి, మనం ఉప్పు వేసాం కదా, ఎన్ని వాటర్ వచ్చినాయో బయటికి. ఇలాగ మూట అనేది గట్టిగా కట్టేసుకొని ఒకసారి మళ్ళీ పిండేసుకోవాలి. మీరు ఎంతవరకు పిండగలరో అంతవరకు పిండేసుకోండి. ఇలా మొత్తం పిండేసుకున్న తర్వాత దీన్ని ఒక స్టూల్ మీద పెట్టుకొని పైన ఏదైనా చిన్న రోల్ లాంటిది ఉంటే బాగా బరువు ఉంటే పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకి దీంట్లో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా వచ్చేస్తాయి అన్నమాట. మనం రాత్రికి ఇలా పెట్టేసి ఉంచితే కనుక మరుసటి రోజు ఉదయానికి వాటర్ అనేవి అస్సలు ఉండవండి. చూసారు కదా, ఇలాగ పెట్టుకోవాలి. తర్వాత పప్పు నానబెట్టుకుందాము. పప్పు నానబెట్టుకోవడం కోసం ఇక్కడ నేను 3/4 వరకు తీసుకున్నానండి. అంటే ఈ కప్పుతోటి 7.25 కప్పుల మనకి
గుమ్మడికాయ ముక్కలు అయ్యాయి కాబట్టి నేను ఒక పావు వంతు తగ్గించుకొని తీసుకున్నాను అన్నమాట. అయ్యే మీకు 10-10 కప్పుల వరకు అయ్యాయి అనుకోండి, ఒక కప్పు ఫుల్గా పప్పు తీసుకుంటే సరిపోతుంది. పప్పు ఇలా నానబెట్టుకోవాలండి. తర్వాత ఇప్పుడు దీంట్లోకి 1-2 టేబుల్ స్పూన్ల వరకు సగ్గుబియ్యం తీసుకుని వాటిని కూడా నీట్గా వాష్ చేసుకుని మినపప్పుతో పాటు నానబెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా చక్కగా నానబెట్టేసుకోవాలండి. మరుసటి రోజు పొద్దున కల్లా చక్కగా ఇవి నానిపోయి ఉంటాయి చూడండి. చక్కగా సగ్గుబియ్యం కూడా చాలా చక్కగా నానిపోయాయి, అలాగే మినపప్పు కూడా నానిపోయింది. ఇప్పుడు మినపప్పులో ఉన్న వాటర్ అంతా తీసేసుకుని మనం దీన్ని చక్కగా గ్రైండింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఒక గ్రైండర్కి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఈ పిండి ఎలా రుబ్బుకోవాలంటే మనం ఇడ్లీ పిండి కన్నా కొంచెం గట్టిగా రుబ్బుకోవాలన్నమాట. మరీ లూజ్గా ఉండకూడదు, అలాగని మరీ గట్టిగా ఉండకూడదు. చూసారు కదా వీడియోలో చూపించినట్టు మనకి పిండి అనేది చాలా ఫ్లఫీగా రావాలి. చూడండి, ఇలా రుబ్బుకొని చక్కగా దీన్ని ఒక సపరేట్గా ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత మనం గుమ్మడికాయ ముక్కలు చూద్దామండి. చూడండి, ఉదయానికల్లా అసలు క్లాత్కి కూడా ఎక్కడ తడి లేకుండా మొత్తం వాటర్ అంతా బయటకు వెళ్ళిపోయింది. సిల్క్ క్లాత్లో కట్టుకుంటే కనుక మనకి వాటర్ అనేవి ఉండవన్నమాట. చూడండి, చాలా పొడి పొడిగా డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ ఒక గిన్నెలోకి వేసుకుందామండి. ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుంటే కనుక మనకి అన్నిటినీ కలుపుకోవటానికని బాగా వీలుగా ఉంటుంది. చూసారు కదా, ఒక పెద్ద గిన్నె తీసుకుని నేను దాంట్లోకి ముక్కలన్నింటినీ యాడ్ చేస్తాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలన్నింటినీ ఎలా పొడి పొడిగా చేసుకోవాలండి. చూడండి, నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న మినప్పిండి ఉంది కదా, రుబ్బుకున్న మినప్పిండిని వేసేసుకోవాలి. దీంట్లోకి ఒక పావు కేజీ వరకు పచ్చిమిర్చిని ఇలాగ దంచుకుని వేసుకోవాలండి. పచ్చిమిర్చి మీకు కారాన్ని బట్టి వేసుకోండి. అలాగే మనం నానబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యాన్ని కూడా వేసుకుని వీటన్నిటిని మంచిగా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోండి, కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవాలి. చూసారు కదా, చాలామంది ఇందులో జీలకర్ర వేస్తారండి. నేను జీలకర్ర వేయట్లేదు, జీలకర్ర వేయడం వల్ల తొందరగా పురుగు పడతాయి అందుకని వేయట్లేదు అన్నమాట. చూసారు కదా, ఇలాగ పిండిని కిందకి నుంచి మీద వరకు బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇందులోకి ఉప్పు వేయలేదు కదా, ఎందుకంటే రాత్రి మనం ఉప్పు వేసి ముక్కల్లో కలుపుకున్నాం కదా. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలండి. మనకి వడియం చేయడానికి వస్తుందో రాలేదో కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా రౌండ్ బాల్లో చేస్తే మనకు చక్కగా వచ్చేయాలి. తర్వాత ఒకసారి ఉప్పు చూసుకొని, ఉప్పు సరిపోకపోతే మరి కాస్త ఉప్పుని యాడ్ చేసుకోండి. మనం రాత్రే ముక్కల్లో ఉప్పు వేసాము కాబట్టి ఒక్కొక్కసారి ముక్కలకి ఉప్పు బాగా పడుతుంది అన్నమాట. అందుకని ఉప్పు సరి చూసుకుని అప్పుడు ఉప్పు కలుపుకోండి. చూడండి, మనకి ఉడియాలు పెట్టుకునే గుమ్మడికాయ ఉడియాలు బ్యాటర్ అనేది చక్కగా రెడీ అయిపోయింది అన్నమాట. తర్వాత ఒక ప్లాస్టిక్ షీట్ మీద ఇలాగ రౌండ్ రౌండ్గా బాల్స్లా చేసుకుని పెట్టేసుకోవటమేనండి. చూసారు కదా, ఇలాగ పెట్టుకోవాలి 1 by 1. ఓకే ఫ్రెండ్స్, నేను ఉదయం పెట్టుకుంటే నాకు సాయంత్రం వరకు ఎండిపోయాయి చాలా వరకు ఒక వైపుకి. చూడండి, చాలా ఫాస్ట్గా పెట్టేసేయాలన్నమాట. ఇలాగా చక్కగా అన్ని వడియాల్ని పెట్టేసుకోవాలి. నాకు ఇవి సాయంత్రం వరకు చక్కగా ఎండిపోయాయండి. ఒకవైపుకి ఎండిపోయితే రెండో వైపుకి ఇలాగా తిప్పుకోవాలన్నమాట. చూడండి, సాయంత్రానికి ఎంత చక్కగా ఎండిపోయాయో. ఉడియం కూడా ఇలా తీస్తే ఎక్కడ దానికి అంటుకోకుండా విరిగిపోకుండా రావాలన్నమాట. అలా వస్తేనే మనకి ఇవి పర్ఫెక్ట్గా వచ్చినట్టండి. ఈ గుమ్మడికాయ ఉడియాల్ని నెక్స్ట్ డే కూడా చక్కగా ఎండబెట్టుకోవాలండి. చూసారు కదా, 2 రోజులు ఎండిన తర్వాత నాకు గుమ్మడికాయ ఉడియాలు ఇలా తయారయ్యాయి. చూడండి, ఎంత చక్కగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. అస్సలు ఎక్కడ వేస్ట్ అనేది అవ్వకుండా చాలా చక్కగా వచ్చాయండి అన్ని ఉడియాలు. చూసారు కదా, ఇవి వేయించుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్గా వేగుతాయి. ఒకసారి చూడండి, మీకు నేను వేపు కూడా చూపిస్తాను. ఇలా ఆయిల్లో వేయంగానే చక్కగా పొంగుకుంటూ వేగుతాయి అన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయండి ఇవి. గుమ్మడికాయ మనకి హెల్త్కి చాలా మంచిది కదా. ఒక్కసారి ఇలాగ మీరు కూడా గుమ్మడికాయ వడియాలు ట్రై చేయండి. ఈ కొలతలతోటి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోటి మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.